అందరికి నమస్కారం. తెలుగు వన్ డైలీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. జూన్ 12, 2021 ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఉక్కు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. కాకినాడ మెట్రో కాంప్లెక్స్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలపై ఆయన చర్చించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రత్యామ్నాయాలను కేంద్ర మంత్రికి ఆయన వివరించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులతో వరుస భేటీలతో బిజీగా గడిపిన సీఎం జగన్ రాష్ట్రానికి తిరిగొచ్చారు. సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకుని 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్య పట్ల ఏపీ సర్కార్ సానుకూల ధోరణితో స్పందించింది. వీరిలో అంగీకారం తెలిపిన వారిని మినిమం టైం స్కేల్ ప్రాతిపదికలో ఎస్జీటీలుగా తీసుకునేందుకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. విద్వంసం, విద్వేషం రెండు కళ్లుగా సాగుతున్న జగన్ 2 ఏళ్ల పాలనలో ధరలు 2 ఎంతలు పెరిగాయని ఆరోపించారు. ప్రభుత్వ ట్యాక్సులకు అదనంగా జగన్ ట్యాక్స్ తోడవడంతో అన్ని రేట్లు పెరిగాయని లోకేష్ వ్యంగ్యంగా అన్నారు. బాదుడు రెడ్డి దాటికి పెట్రోల్ ధర కూడా శుక్రవారం సెంచరీ దాటి 101.61 రూపాయలకు చేరిందని, దక్షిణాది రాష్ట్రాల్లో పెట్రోల్ ధరల పెంపులో మన రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలిపారని లోకేష్ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ 2 రోజుల ఢిల్లీ పర్యటన ముగిసిన నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఢిల్లీ వెళ్లింది సొంత ప్రయోజనాల కోసమే తప్ప రాష్ట్రాభివృద్ధి కోసం కాదని ఆయన ఆరోపించారు. బెయిల్ రద్దు చేసి జైలుకు పంపుతారేమోనన్న భయంతోనే జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారని ఆయన తెలిపారు. ఏపీలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రతలో మునుపటి జోరు లేదు. గడిచిన 24 గంటల్లో 1,01,863 కరోనా పరీక్షలు నిర్వహించగా 8,239 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,396 కొత్త కేసులు వెల్లడయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1,271 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 201 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన అగ్రిగోల్డ్ కేసు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. భూములు అభివృద్ధి చేసి సొమ్ము సమీకరిస్తామని అగ్రిగోల్డ్ సంస్థ న్యాయస్థానానికి ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను కోర్టు కొట్టివేసింది. అగ్రిగోల్డ్ ప్రతిపాదనకు అంగీకరిస్తే భూముల అభివృద్ధి, వాటి పర్యవేక్షణకి 20 ఏళ్లు పడుతుందని కోర్టు భావించింది. కరోనా నుంచి కోలుకున్నారన్న ఆనందం పొందేలోపే బ్లాక్ ఫంగస్ దాడి చేస్తోంది. ఒకటి పోయిందనుకుంటే మరొకటి వచ్చి తగులుతోంది. మహారాష్ట్రలో 3 వారాల నుంచి ఈ బాపత కేసులు దేశంలో భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా 31,216 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడగా 2,109 మంది దాకా మరణించారు. కేంద్ర ప్రభుత్వ జీవాయుధాన్ని ప్రయోగించిందంటూ లక్షద్వీప్ చెందిన సినీ దర్శకురాలు ఆయిషా సుల్తానా వ్యాఖ్యలు చేయడంతో అక్కడి పోలీసులు ఆమెపై దేశద్రోహం కేసు పెట్టారు. విద్వేష ప్రసంగం కింద కేసులు నమోదు చేశారు. కరోనా కట్టడిలో లక్షద్వీప్ పాలకుడు ప్రఫుల్ కూడా విఫలమయ్యారని, కేసులు పెరగడానికి ఆయనే కారణమని ఓ స్థానిక మలయాళం టీవీ ఛానల్లో జరిగిన చర్చాగోష్ఠిలో పాల్గొన్న ఆయిషా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా మరో అడుగు ముందుకేసి కేంద్ర ప్రభుత్వమే లక్షద్వీప్పై జీవాయుధాన్ని ప్రయోగించిందని ఆమె కామెంట్ చేశారు. దేశంలో మరో 10 ఏళ్లలో హెచ్ఐవి ఎయిడ్స్ ను అంతం చేయడమే భారత ప్రభుత్వ లక్ష్యమని, ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకుండా చూసేందుకు లక్ష్యం పెట్టుకున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 75వ అత్యున్నత సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ లక్ష్యానికి ఇంకా 115 నెలల సమయమే ఉందన్న సంగతి తెలుసని, దానిని అందుకునేందుకు వీలుగా పనిచేస్తున్నామని ఆయన అన్నారు. అమెరికాలో కోవాక్సిన్ ను విడుదల చేయాలన్న భారత్ బయోటిక్ ప్రయత్నాలకు మరికొన్నాళ్లు బ్రేక్ పడింది. కోవాక్సిన్ టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ యుఎస్ఎఫ్డిఏ అనుమతిని నిరాకరించింది. టీకా క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి మరింత సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా చెబుతూ అనుమతులను నిరాకరించింది. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం. ఈ షోని క్రమం తప్పకుండా వినాలనుకుంటే మీరు ఈ షో వింటున్న ప్లాట్ఫామ్ లో కానీ, లేదా గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, గానా మరియు ఏ ఇతర పాడ్కాస్ట్ యాప్లోనైనా సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త ఎపిసోడ్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. అంతవరకు సెలవు. నమస్కారం.